సర్వీస్ రంగమైనా డిఫెన్స్ రంగమైనా ఏ రంగం చూసినా అలాంటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసిన మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి మెసేజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫణంక పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చనే జరగదు. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మన నెత్తి మీద పెట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏ రోజు కూడా ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఊరుకపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం. ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం. డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పినాం. 9 తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని జిల్లారంగాలు శాసనసభలో మాట్లాడుతుంది. మొన్న జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ నాయకులను బొక్క బోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా బుద్ధి రాలేదు. ఇవాళ ఇంకా మాట్లాడుతున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకున్నా మిత్రులారా, మీ మద్దతు సూటిగా బిల్లారంగ చార్లెస్ శోభరాజ్ కు సవాలు విసురుతున్నాల్లిలో మొదలు పెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అనే ఆలోచన ఉండవాలి. ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తను మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి నుంచి చేరుకున్నా. ఇది ఆశామాసిగా రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయ్యి విదేశీ పర్యటన మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే. ఇవాళ
రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతోనో పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆలోచన నా సోదరులు నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడిస్తే అభినందించడానికి నేను ముందుంటా. నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కాదు, నా పోటీ ప్రపంచంలోనే ప్రపంచంలోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే పోటీ పడగలిగిన 5 మేధావులు లక్షలాదిగా ప్రపంచానికి మేధస్సుని వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ నా దగ్గర ఉంది. ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుతా రింగ్ రోడ్ కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంత సంపద పెట్టుకున్న నేను, మీ అందరి అభిమానం గుండెల నిండా పెట్టుకున్న నేను ప్రపంచంతోనే పోటీ పడతాదప్ప ఇవాళ తీసిన ఈ అర్థం అంటే నాకేం పోటీ అని చెప్పి పులంట ఇంట్లో వండుకున్నదంట లేచిస్తానంట. నేను కూడా కాన్ కోసం లేచిస్తున్నాను బిడ్డ. మా దగ్గర బోర్ ఉంది, మా దగ్గర వల ఉంది, రమ్మను కార్యకర్తల శక్తి ఇప్పటికైనావాలి. ఆ అహంకారం ఏంది, ఆ బలుపేంది, ఆ మాటలేంది, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని ఆ కార్యకర్తలు తీసుకుంటారు. అందుకే ఇవాళ ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చేందు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేంద్రంలో చూస్తాం, ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈరోజు కాలుష్యంతోని మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈరోజు కేంద్ర మొత్తం పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడేగా పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఈ దేశం రావడం జరిగింది. మా అధికార బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈరోజు మీ దగ్గర ఉన్న తేమ్ రివర్ లాంటి రివర్ని, మూసి రివర్ని ప్రపంచంలో ప్రతి పర్యాటకులు హైదరాబాద్ నగరానికి రావాలి, గోల్కొండ చూడాలి, చార్మినార్ చూడాలి, చూడాలి, నెక్లెస్ రోడ్డు మీద ఫోటోలు దిగాలి. పెట్టుబడులతో మన పూర్వీకులు మనకిచ్చిన ఏవైతే శిలా అక్కడ ఉన్న సంపద ఉందో వాటన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. అందులో మీరే బ్రాండ్ అంబాసిడర్స్గా మారి
ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని, మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరే ప్రచారకులు, మీరే బ్రాండ్ అంబాసిడర్లు, మీరే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది. మీ అన్నగా రేవంత్ అన్నగా మీరే ఒకరిగా